రైతు పక్షపాతి ప్రభుత్వంగా చెప్పుకునే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గేది ఉండదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది తాజాగా అధికారులకు రైతుల విషయంలో సీరియస్ క్లాస్ తీసుకున్నారు అనేది అయితే ఒక ప్రచారం జరుగుతుంది ఎందుకు ఏమిటంటే తాజాగా నగదు బదిలీ పథకం ఏదైతే ఉందో విద్యుత్ ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి నగదు బదిలీ అనుసంధానించడంతో అనుసంధానించడంతో పాటు ఇటీవల రాష్ట్రంలో కొన్ని చోట్ల రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అనేది కూడా ఇంది దాని మీద ప్రతిపక్షాలు కూడా నాన హంగామా చేస్తున్నాయి అయితే దాన్ని సక్రమంగా అమలు చేసి ఏ విధమైన ఇబ్బంది రైతులు కలగకుండా ఉండాలి అనే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చడం వల్ల రైతులకు ఎక్కువ లబ్ధి కలుగుతుందని ఆ విషయాన్ని వారికి వివరించి చెప్పాలని చెప్పి అధికారులకు సూచించడం ఎందుకంటే ఇంధన శాఖ అలాగే వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం మీద క్యాంప్ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారులకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు నగదు బదిలీ పథకం ద్వారా రైతులకు ఒక్క రూపాయి కూడా భారం పడకూడదు పడదు అని చెప్పి చెప్పి ఒక స్పష్టత ఇవ్వడం అదే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి రైతులకు అర్థమయ్యే రీతిలో అనేది అధికారులు చెప్పడం ఎందుకంటే రైతులకు వ్యవసాయానికి పగలే తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం అలాగే ట్రాన్స్ఫార్మర్లు మీటర్ల సేకరణ ఏర్పాట్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఎందుకంటే రైతులు ఐఎస్ఏ ప్రమాణాలు కలిగిన మోటార్లు వినియోగించేలాగా అవగాహన కల్పించారు దానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు అధికారులు చెప్పింది ఏంటంటే మోటార్లతో పాటు కెపాసిటీలు కూడా పూర్తిగా ఐఎస్ఐ ప్రమాణం కలిగి ఉండాలి పదివేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లకు ఏర్పాటుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి త్వరలోనే ప్రాజెక్టు పనులు ఇమీడియట్గా ప్రారంభించాలి అలాగే మీటర్లు ఏర్పాటు వల్ల ఎలాంటి భారం పడదు అనే విషయాన్ని రైతులకు స్పష్టంగా చెబుతూ వాళ్ళకి అవగాహన కల్పించడంలో కూడా లైన్ మెన్లు కొంచెం కీలక పాత్ర పోషించాలి వాళ్ళకి సరైన శిక్షణ కూడా ఇవ్వాలి లైన్ మ్యాన్లకి అది అధికారులకు చెప్పింది అంటే రెవెన్యూ ఉద్యోగుల సేవలను కూడా ఇందులో ఉపయోగించుకోవాలని నవంబర్ నాటికి మొత్తం అన్ని ఈ ఫేడర్ల పనులైన అయితే పూర్తయిపోవాలి అనేది అంటే ఈ నగదు బదిలీ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కాబట్టి రైతులకు ఇబ్బంది కలగకూడదు మేలే జరగాలి తప్ప నష్టమైతే జరగకూడదు ఆ విషయంలో రైతులకు అవగాహన కూడా ఏర్పాటు అవసరం అవగాహన కూడా చేయాలి ఖచ్చితంగా అవగాహన కలిగేలా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు అధికారులకి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి